हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स बैंक निफ्टी निफ्टी असल आपर्चुनिटी वा ट्रेडिंग की दाने गुरी प्रिव्यू चुदा अलगे रेपट लेवल्स दाने गुरी इंट्राडे कॉल्स चुदा अलगे फर्स्ट बैंक निफ्टी निफ्टी में बाय जोन सेल जोन एधार चुदा फ्रेंड्स बैंक निफ्टी मैं चूसक बाय जोन वे मन की 37 इक्कड़ चूडंडी 37 709 అలాగే 37041 ఇది మనకి సెల్ జోన్ గా ఉంది ఈ ఏరియాకి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ట్రెండ్ లైన్ ఒకటి ఫామ్ అయ్యింది మనం ఏదైతే ప్రీవియస్ ట్రెండ్ లైన్ అనుకున్నాం దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి ట్రెండ్ లైన్ ఏదైతే ఫామ్ అయ్యిందో ఇక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మార్కెట్ చూడండి ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఏదైతే ట్రెండ్ లైన్ లో ఉందో ఆ ట్రెండ్ లైన్ ని రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది కాబట్టి మనకి దగ్గరలోనే బ్రేక్అవుట్ లెవెల్ కూడా ఉంది ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయలేకపోతే మళ్ళీ మార్కెట్ ఫర్దర్ గా బ్రేక్అవుట్ లెవెల్ వరకు వస్తుంది ఒకవేళ మార్కెట్ గనుక ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకుని పైన సస్టెండ్ అయితే ఫర్దర్ గా ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అయితే ఈ ఏరియాలో ఏదైతే మనం సెల్ జోన్ అనుకున్నామో ఈ సెల్ జోన్ లోకి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మార్కెట్ హైలో ఉంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఈ ఏరియా ఏదైతే ఉందో 37709 37041 అనేది మనకి సెల్ ఆర్డర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫర్దర్ గా ఇక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరిగితే మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది సస్టెండ్ అయితే మాత్రం 37825 వరకు వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఓకే ఫ్రెండ్స్ అలాగే బ్రేక్అవుట్ లెవెల్ చూస్తే 36263 వచ్చేసి మనకి బ్రేక్అవుట్ లెవెల్ గా ఉంది బ్యాంక్ నిఫ్టీలో అలాగే నిఫ్టీలో చెక్ చేసుకుంటే మనకు నిఫ్టీ వచ్చేసి సెల్ జోన్ వచ్చేసి 17520 17520 అలాగే 17323 17323 17520 మనకు సెల్ జోన్లో ఉంది అలాగే ఇందులో కూడా మనం ప్రీవియస్గా ఏదైతే ట్రెండ్ లైన్ ఒక డ్రా చేసుకున్నామో ఆ ట్రెండ్ లైన్ మార్కెట్ రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ పైకి వెళ్ళింది కాబట్టి అందులో మార్కెట్ ఇక్కడ కంటిన్యూ అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి మళ్ళీ ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ జరిగితే కూడా ఏవైతే సెల్ ఆర్డర్స్ని స్కిప్ చేసుకుంటూ మార్కెట్ పైకి వెళ్ళిందో ఆ సెల్ ఆర్డర్స్ అన్నింటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ ఏరియాలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఒకవేళ మార్కెట్ కనుక డౌన్ సైడ్ వస్తే ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ అయితే బ్రేక్అవుట్ లెవెల్ ఏదైతే ఉందో 16948 ఈ 16948 లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ లెవెల్కి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ లెవెల్కి వచ్చిన తర్వాత సస్టైన్ కాలేకపోతే మాత్రం 16496 అలాగే 16376 ఈ బై జోన్ వరకు మార్కెట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అలాగే ఈరోజు మార్కెట్ ఏ విధంగా మూవ్ అయింది ఎక్కడైనా ఆపర్చునిటీ వచ్చిందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నిఫ్టీలో ఉన్నాం నిఫ్టీ కనుక ఒకసారి చూస్తే మనకి నిఫ్టీ ఈరోజు మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అయింది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అసలు ఆపర్చునిటీ ఏమైనా వచ్చిందా అని చూడండి మార్కెట్ ఓపెన్ అయింది గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఏదైతే మనకి ఈ మన ఎఫ్పీపీ రెసిస్టెన్స్ 2 ఈ ఎఫ్పీపీ రెసిస్టెన్స్ 2 ఉందో ఈ రెసిస్టెన్స్ని మార్కెట్ రెస్పెక్ట్ చేసింది దీన్ని బ్రేక్ చేయలేక సస్టైన్ కాలేకపోయింది కాబట్టి మళ్ళీ మార్కెట్ అనేది మళ్ళీ డౌన్ సైడ్ ఏదైతే మన బ్రేక్అవుట్ లెవెల్ ఉందో ఆ బ్రేక్అవుట్ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ బ్రేక్అవుట్ లెవెల్కి వచ్చే ప్రాసెస్లో మనం ఏదైతే మిడ్ రెసిస్టెన్స్ అన్నామో ఆ మిడ్ రెసిస్టెన్స్ అలాగే ఒకవేళ డౌన్ నుంచి అప్ సైడ్ వెళ్తే మిడ్ సపోర్ట్ వీటిని ముందు మార్కెట్ రెస్పెక్ట్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ లెవెల్కి ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇప్పుడు మార్కెట్ పైన సస్టైన్ కాలేదు కాబట్టి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అయితే ఇక్కడ సస్టైన్ కాలేదు డౌన్ సైడ్ వస్తుంది మిడ్ రెసిస్టెన్స్కి వచ్చుద్ది లేదా బ్రేక్అవుట్ లెవెల్కి వస్తుందని షార్ట్ సెల్ చేయొద్దు ఎందుకంటే ఈ ఏదైతే మనం బై అబోవ్ అనుకున్నామో బై అబోవ్ పైన మాత్రం ఎంటర్ అవుతాం దానికి మార్కెట్ ట్రెండ్కి అగెన్స్ట్గా వెళ్ళొద్దు ఎప్పుడైతే బై అబోవ్ పైన వస్తేనే మనం అప్ సైడ్ చూసుకుంటాం లేదు అంటే మార్కెట్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయితే అప్పుడు మనం బై సైడ్ చూడాలి తప్ప మళ్ళీ డౌన్ సైడ్ వస్తుందని చెప్పి చేయొద్దు ఒకసారి చూద్దాం మార్కెట్ ఏ విధంగా మూవ్ అయిందో ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మార్కెట్ పైకి వెళ్తే అప్పుడు మనం ఎంటర్ అవడానికి అప్ సైడ్ బై సైడ్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఇక్కడ చూడండి మార్కెట్ ఎప్పుడైతే ఈ మన రెసిస్టెన్స్ లెవెల్ ఉందో అది బ్రేక్ అవ్వగానే మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది కాబట్టి మనం షార్ట్ చేయొద్దు వెయిట్ చేయాలి ఆపర్చునిటీ కోసం చూస్తే మనకు కంటిన్యూగా మార్కెట్ సైడ్ వేస్లో మూవ్ అయింది అలాగే నేను టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను ఎప్పుడైతే మార్కెట్ ఎందుకంటే మనం ఒకవేళ ట్రేడ్ తీసుకున్నా కూడా రిస్క్ రివార్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాగే సైడ్ వేస్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ట్రేడ్ వద్దు వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్ అయితేనే ఎంటర్ అవ్వండి అని చెప్పాము ఇప్పుడు మార్కెట్ సైడ్ వేస్లోనే మూవ్ అవుతుంది స్కాల్పింగ్ కూడా ఎక్కువ ఛాన్స్ లేదు ఈరోజు నిఫ్టీలో సైడ్ వేస్లో మూవ్ అయ్యి మార్కెట్ ఈ విధంగా క్లోజ్ అయింది ఓకే ఫ్రెండ్స్ అయితే ఇలా మార్కెట్ క్లోజ్ అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా మూవ్ అయినప్పుడు ఇది మార్కెట్లో ఈరోజు నిఫ్టీలో వచ్చిన మూమెంట్ అలాగే బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా మూమెంట్ వచ్చిందో ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసుకుంటే ఏదైతే బ్రేక్అవుట్ లెవెల్ ఉందో మన బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయితే మనం బై సైడ్ చూస్తాం అలాగే డౌన్ సైడ్ మూవ్ అయితే సెల్ సైడ్ చూస్తాం అప్పుడు సెల్ సైడ్
తీసుకోవాలా, సెల్ తీసుకోవాలా అయితే బై తీసుకోవాలా అనేది మనం ఏదైతే మన సెల్ బిలో అలాగే బై అబో అవి బ్రేక్ అయిన తర్వాత మాత్రమే చూడాలి. అయితే ఈ ఇందులో బ్యాంక్ నిఫ్టీలో ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటారో స్కాల్పింగ్ ఛాన్స్ వచ్చింది. స్కాల్పింగ్ చేయాలంటే ఎక్కువ లాట్స్తో చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్కాల్పింగ్ ఎక్కువ మనీ కావాలి కాబట్టి ఎవరైనా స్కాల్పింగ్, ఎందుకంటే స్కాల్పింగ్ చేసినప్పుడు మనం టార్గెట్స్ పెట్టుకోము, మన రిస్క్ రివార్డ్ను బట్టి తక్కువ పాయింట్స్ ఎగ్జిట్ అయిపోతాం కాబట్టి స్కాల్పింగ్ చేయడానికి ఆపర్చునిటీ వచ్చింది. కానీ నార్మల్గా ట్రేడ్ చేయడానికి మాత్రం ఈరోజు కూడా ఆపర్చునిటీ రాలేదు. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒకసారి చూద్దాము ఈ ఏరియాలో ఏదైతే మనకి ఈ ఏరియా, ఎందుకంటే మిడ్ సపోర్ట్ బ్రేక్ అయిందో అప్పుడు మనం సెల్ చేయడానికి ఆపర్చునిటీ వచ్చింది మనకి స్కాల్పింగ్లో. అంతేగాని నార్మల్గా చేయడానికి అంటే నార్మల్ ఇంట్రాడే ట్రేడ్ చేయడానికి అలా ఆప్షన్లో ట్రేడ్ చేయడానికి ఆపర్చునిటీ రాలేదు. అందుకే మళ్ళీ మార్కెట్ సైడ్ వేస్లో మూవ్ అయింది కాబట్టి ఈరోజు కూడా బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్కి ఛాన్స్ రాలేదు, ఓన్లీ స్కాల్పింగ్ మాత్రమే ఛాన్స్ వచ్చింది. ఒకసారి చూడండి మార్కెట్ ఏ విధంగా మూవ్ అయిందో, ఈ విధంగా మూవ్ అయింది కాబట్టి మార్కెట్లో ఎక్కడ కూడా మనకు ఛాన్స్ రాలేదు. అందుకే ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రమే, ఎప్పుడైతే మనం బై అబో సెల్ బిలో తీసుకుంటామో ఆ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే మనం ఎంటర్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, అలాగే రేపు మార్కెట్ ఏ విధంగా ఉండిపోతుంది బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ లెవెల్స్ ఒకసారి చూద్దాము. రేపు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి లెవెల్ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్అవుట్ లెవెల్ చూసుకుంటే 36690 అనేది మనకు మేజర్ బ్రేక్అవుట్ లెవెల్గా ఉంది. 36923 అబో మనం బై సైడ్ చూస్తాము, అలాగే 36456 బిలో మనం సెల్ సైడ్ చూస్తాము. ఒకవేళ మార్కెట్ కనుక ఈ లెవెల్ బ్రేక్ అవ్వకుండా మళ్ళీ మార్కెట్ రివర్స్ అయితే మాత్రం కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే సైడ్ వేస్లో మూవింది కాబట్టి కొంచెం రేపు మార్కెట్లో ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయితే సడన్గా బౌన్స్ వచ్చిన తర్వాత ఈ లెవెల్ బ్రేక్ అవ్వకపోతే మాత్రం ఎంటర్ అవ్వద్దు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో రేంజ్ చూసుకుంటే మనకి ఈ ఓపెన్ క్లోజ్ చూసుకుంటే మనకి రేంజ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ సైడ్ వేస్లో మూవ్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది. కాకపోతే నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ రేంజ్ ఎక్కువగా ఉంది, నిఫ్టీ రేంజ్ తక్కువగా ఉంది కాబట్టి నిఫ్టీలో మూవ్మెంట్ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా బ్యాంక్ నిఫ్టీలో కూడా మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. హైయర్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి మార్కెట్స్. ఓకే ఫ్రెండ్స్, అలాగే రేపు నిఫ్టీలో ట్రేడ్ చూసుకుంటే నిఫ్టీలో వచ్చేసి నిఫ్టీలో బై అబో చూసుకుంటే మనకి 17430 అబో మనం బై సైడ్ చూస్తాము, అలాగే 17339 బిలో మనం సెల్ సైడ్ చూస్తాము. బ్రేక్అవుట్ లెవెల్ తీసుకుంటే 17384, ఈ 17384 పైన సస్టైన్ అయితే అప్ సైడ్ అయితే డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ హైని క్రియేట్ చేసి మళ్ళీ ఏదైతే లో ఉందో ఆ లోన్ క్రియేట్ చేసిన తర్వాత క్లోజింగ్ వచ్చేసి ఓపెన్ దగ్గరలో ఉంది కాబట్టి రేపు మార్కెట్లో మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది, అంటే నిఫ్టీలో మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్ సైడ్ బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కానీ, లేదా డౌన్ సైడ్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ రేపు కనుక మార్కెట్ రేపు కూడా సైడ్ వేస్లో మూవ్ అయితే నెక్స్ట్ డే మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కనుక ఈ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే ఎంటర్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే రేపు ఇంట్రాడే కాల్ చూసుకుంటే ఇంట్రాడేలో మనము హీరో మోటో కాప్ తీసుకున్నాం. హీరో మోటో కాప్లో మంచి లెవెల్స్ ఒకటి ఫామ్ అయినాయి, ఇప్పుడు చూద్దాం. ఇవాళ కూడా మనం కాల్ ఇచ్చాము, ఎప్పుడైతే 2831 బ్రేక్ అయితే అప్ సైడ్ మనం హీరో మోటో కాప్లో ట్రేడ్కి రెడీగా ఉండొచ్చు. అలాగే 2801 ఇది బ్రేక్ అయితే డౌన్ సైడ్ సెల్ సైడ్ చూడొచ్చు. అలాగే మనకి బ్రేక్అవుట్ లెవెల్ వచ్చి 2816, ఈ 2816 మాత్రం బ్రేక్అవుట్ లెవెల్ జాగ్రత్తగా ఉండండి. ఈ లెవెల్ పైన సస్టెండ్ అయితే అప్ సైడ్, డౌన్ సైడ్ సస్టెండ్ అయితే డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే ఇక్కడ 2801 ఈ లెవెల్ దగ్గర మార్కెట్ 2 టైమ్స్ టెస్ట్ చేసిందో మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి మళ్ళీ ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేస్తుంది. ఈ లెవెల్ రెస్పెక్ట్ చేయకుండా మార్కెట్ సస్టెండ్ కాలేకపోతే మాత్రం డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇంకొక ట్రేడ్ చూసుకుంటే మనకి యాక్సిస్ బ్యాంక్లో చూస్తే యాక్సిస్ బ్యాంక్లో కూడా మంచి బ్రేక్అవుట్ లెవెల్ దగ్గరగా ఉంది మార్కెట్. 806 అబోవ్ మనం బై సైడ్ చూస్తాము యాక్సిస్ బ్యాంక్లో, అలాగే 795 బిలో మనం సెల్ సైడ్ చూస్తాము. రేపు బ్రేక్అవుట్ లెవెల్ తీసుకుంటే 800, ఈ 800 అనేది మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా ఉంది కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత అప్ సైడ్ మూవ్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అయ్యేదాకా చూడండి 806, అలాగే డౌన్ సైడ్ 795 బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇంకో స్టాక్ చూసుకుంటే టాటా స్టీల్లో కూడా మంచి బ్రేక్అవుట్ లెవెల్ ఒకటి ఫామ్ అయింది. టాటా స్టీల్లో కూడా చూసుకుంటే చూడండి ఇక్కడ రేంజ్ ఏ విధంగా వచ్చిందో, మనకి బై అబో సెల్ బిలో కూడా రేంజ్ ఎక్కువగా, రెండు కూడా సపోర్ట్లు రెసిస్టెన్స్ కూడా కరెక్ట్గా ఫామ్ అయినాయి, అంటే ఒక రేంజ్లోనే ఫామ్ అయినాయి కాబట్టి బ్రేక్అవుట్ వస్తే మాత్రం మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే 1452 అబో మనం బై సైడ్ చూస్తాము, అలాగే 1422 బిలో మనం సెల్ సైడ్ చూస్తాము. 1437 అనేది మన మేజర్ బ్రేక్అవుట్ లెవెల్గా ఉంటుంది. ఒకవేళ ఈ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పిన హీరో మోటో కాప్ కానీ, యాక్సిస్ కానీ, టాటా స్టీల్ కానీ, అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్, ఇప్పుడు చెప్పే హెచ్డిఎఫ్సి లైఫ్, ఈ నాలుగిట్లో కూడా ఏదన్నా మంచి ఆపర్చునిటీ వస్తే మాత్రం చూడండి,
అంతే కానీ ఒకటేసారి అన్ని నాలుగిట్లో కూడా ట్రేడ్ చేయకుండా ఏదైనా మంచి మూమెంట్ వస్తే ఏదో ఒక స్టాక్లో ట్రేడ్ చేయండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో ట్రేడ్ చేస్తాం కాబట్టి వీటిలో కూడా ట్రేడ్ చేయండి. అంతేగాని అన్ని స్టాక్స్లో ట్రేడ్ చేయొద్దు, ఎందుకంటే తక్కువ క్వాంటిటీ తీసుకుంటే అప్పుడు మనకి రిస్క్ రివార్డ్ సరిపోదు కాబట్టి ఏదో ఒక స్టాక్లో ట్రేడ్ చేయండి. అలాగే బై అబౌ చూసుకుంటే 744 అబౌ మనం బై సైడ్ చూస్తాము హెచ్డిఎఫ్సి లైఫ్లో, అలాగే 728 బిలో మనం సెల్ సైడ్ చూస్తాము. బ్రేక్అవుట్ లెవెల్ వచ్చి 736. ఈ 736 బ్రేక్అవుట్ లెవెల్ కొంచెం జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే మార్కెట్ చూడండి ఇక్కడ బేరిష్ క్యాండిల్తో మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి ఈ క్యాండిల్ పైన సస్టెండ్ అయితే మనకి ఏదైతే 736 ఉందో ఆ 736 పైన కనుక సస్టెండ్ అయితే మార్కెట్ ఫస్ట్ ఈ హై టచ్ చేస్తుంది. హై టచ్ చేసిన తర్వాత మార్కెట్ ఈ లెవెల్కి వెళ్తుంది. 744 అబౌవ్ సస్టెండ్ అయితే అప్సెట్ చూడండి, ఎందుకంటే ఈ లెవెల్లో మళ్ళీ ఎక్కువ సెల్ ఆర్డర్స్ క్రియేట్ అయినాయి కాబట్టి మళ్ళీ మార్కెట్ రీటేచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడికి వెళ్ళి రీటేచ్ చేస్తే మాత్రం నెక్స్ట్ డే ఇప్పుడు చెప్పిన ఈ నాలుగు స్టాక్లో కూడా రేపు మూమెంట్ రాకపోతే ఏ స్టాక్లో అయితే మూమెంట్ రాదో ఆ స్టాక్ నెక్స్ట్ డే మూమెంట్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.